నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కొలిపర్లో ఈ రోజున ఆ రోజున నేను 22 కోట్ల రూపాయలతో కొలిపర్లో రక్షత మంచినీటి పథకం తీసుకొస్తే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి నుంచి శంకుస్థాపన చేశారా? ముఖ్యమంత్రి అన్న దానికి కొంచెం హడావుడి చేశారా? ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమానికి హడావుడి చేయాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ప్రజల కోసం నిలబడి 100 కోట్ల రూపాయలతోటి మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి 365 రోజులు బ్రహ్మాండమైన కృష్ణానది జలాలు మన తెనాలి పట్టణానికి తీసుకొస్తుంటే ఈ రోజున వార్డులో పర్యటిస్తుంటే చాలా ప్రాంతాల్లో కూడా కులాయిలన్నీ పగిలిపోయి పట్టించుకునే నాదుడు లేక అధికారులు ఏమో వచ్చి బెదిరించి ట్యాక్సీలు వసూలు చేసి పైప్లైన్ల కోసం తవ్విన రోడ్లు ఆ విధంగానే వదిలేసి పట్టించుకునే నాదుడే లేదే. సమగ్రాభివృద్ధి కోసం తెనాలి నియోజకవర్గాని కోసం ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సింది పోయి ఆ మాత్రం బాధ్యత లేకుండా తూతూ మంత్రంగా 5 కోట్లు దీనికి 4 కోట్లు దీనికి అని చెప్పి ప్రకటన చేసి వెళ్ళిపోతే ఏం ఉపయోగం చెప్పండి? ఇక్కడ రమణరావు గారు ఇక్కడే ఉన్నారు. ఇదివరకు తెనాలి వ్యవసాయ మార్కెట్ ఎట్లా ఉండేది మన యార్డు? ఏ విధంగా ఈ ప్రాంతానికి మొత్తానికి మనం సేవలు అందించాం? ఎంతమంది రైతులకి మనం ఏ కష్టకాలం వచ్చినప్పుడల్లా నిలబడి రైతుకి ఎవరు కూడా తిరిగి వెళ్ళిపోకుండా ఏ విషయంలోనైనా సరే అద్భుతంగా సేవలు అందించాం. ఈరోజు కనీసం మీరు రైతుకి రూపాయి రుణం ఇస్తున్నారా? ఈ మార్కెట్ యార్డ్ ద్వారా సరఫరా చేయాల్సిన పట్టాలు కానివ్వండి, కట్టల ప్యాకెట్లు కానివ్వండి, బస్తాలు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, ఏది అసలు ఆ వ్యవస్థ ఏది అసలు? ఈ రోజున మార్కెట్ యార్డ్ని ఉపయోగించుకున్నారు, హెలికాప్టర్లు దిగారు వెళ్ళిపోయారు. తెనాలి ఆసుపత్రిలో ఆ రోజు జరిగిన సంఘటన నిజంగా కదిలిచేసింది. అసలు ఎంత తప్పండి అది? ఏర్పాట్లు చేస్తే తప్పకుండా చేయాలి. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏర్పాట్లు చేస్తాం. ఈ విధంగా కాదు. దేనికోసం? సహనం కోల్పోయి ఆలోచన విధానాన్ని మార్చేసుకుని ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా మీరు సభ నిర్వహిస్తే దేనికి మీరు ముఖ్యమంత్రి? ఇంకా జనసేన పార్టీ నుంచి ఆ రోజున మా నాయకులు ఏదో శాంతియుతంగా వీలైతే ఈ పట్టణ ప్రజలకి జరుగుతున్న కొన్ని సమస్యలపైన ఒక మెమరాండం ద్వారా లేకపోతే కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదామంటే అనవసరంగా ఉదయం 6 గంటలకి ఇంటికి వచ్చేసి మా నాయకులందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. నిర్బంధించాల్సిన అవసరం ఏముంది? ఇది ప్రజాస్వామ్యం. అసలు ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం చూస్తే ఎంత విరుద్ధంగా ఉందో వాస్తవ పరిస్థితులకి మనకు అర్థమవుతుంది. ఆయన చాలా రోజుల నుంచి 175 అన్నాడు. 175 కాదు, 500 స్థానాల్లో పోటీ చేసుకున్నాను. ఆయన నీకు కావలిస్తే పక్కన తెలంగాణ ఉంది, అక్కడ ఒరిస్సా ఉంది, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, చేసుకో. నీకు ఓపిక ఉంటే నీకు ఆ విధంగా నీకు వనరులు ఉన్నాయి కాబట్టి పుష్కలంగా దయచేసి మీరు వెళ్ళి పోటీ చేయండి. ఎవరు కాదన్నారు? తెలంగాణలో ఉందిగా మీ పార్టీ, మీకు కార్యాలయం ఉంది, అక్కడ గతంలో ఒక ఎంపీ గెలిచాడు, ఎమ్మెల్యే గెలిచాడు, అక్కడ పోటీ చేయండి. ఎందుకు పోటీ చేయరు మీరు అక్కడ? ఎప్పుడు ప్రతిపక్షాల ఎజెండా మీకెందుకండి? ప్రతిపక్ష పార్టీలు మా ఎజెండా మాకుంది, మా ఎజెండా మాకుంది, మా మేనిఫెస్టో మాకుంది, మీకెందుకు అది? మా గురించి మాట్లాడతారు ఎందుకు 24 గంటలు? ఇంత భారీ మెజారిటీ ఇచ్చి ప్రజలు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా మిమ్మల్ని ఆదరించి చక్కటి పరిపాలన అందిస్తారంటే దీనికోసమా? మొన్న వేమూరు వచ్చారు, అక్కడ కూడా హెలికాప్టర్లు వెళ్ళారు, తెనాలి వచ్చారు, మళ్ళీ ఈరోజున ఏం చేశారు? ఇక్కడ స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల గురించి దయచేసి ఒక మంచి ప్రణాళిక అవసరం తెనాలికి. తెనాలి గుంటూరు విజయవాడకి ఏం తక్కువ కాదు. అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి మనకి ఇక్కడ పెరగడానికి. ఒక గ్రోత్ కారిడార్గా మనం మార్చవచ్చు. చక్కటి వనరులు ఉన్నాయి మనకి ఈ ప్రాంతంలో. ఎందుకు మీరు పార్కుల గురించి మాట్లాడలేదు? ఎందుకు మీరు రోడ్ల గురించి మాట్లాడలేదు? ఎందుకు దళిత వాడల్లో పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మాణం చేస్తారని ఒక మంచి నిర్ణయం తీసుకుని మీరు శాంక్షన్ చేయలేదు? ఎందుకు కొన్ని ప్రాంతాలకే, కొంతమందికే పరిమితం అయ్యేటట్టు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పర్యటించి అక్కడ సమస్య ఏంటో తెలుసుకుని ఉంది కదా, యంత్రాంగం ఉంది, జిల్లా యంత్రాంగం ఉంది, కలెక్టర్ గారు ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, ప్రతి వార్డులో కౌన్సిలర్లు ఉన్నారు, శాసనసభ్యుడు ఉన్నారు. ప్రతి దానికి అదొక సంస్థ తీసుకొచ్చి ప్యారలల్గా ఐప్యాక్ అని తీసుకొచ్చి వాళ్ళు చెప్పినట్టుగానే పనిచేసుకోవాలి. అంటే నిజంగానే పార్టీ క్యాడర్ వాళ్ళ పార్టీ క్యాడర్ మరి ఏ విధంగా వాళ్ళని భరిస్తున్నారో నాకు తెలియడం లేదు. కానీ ప్రభుత్వానికి ప్యారలల్గా ఒక ప్రైవేట్ సంస్థను తీసుకొచ్చి రోడ్లు ఎక్కడయ్యాలో వాళ్ళు నిర్ణయిస్తారంట, ఏ ప్రాంతంలో పర్యటించాలో వాళ్ళు నిర్ణయిస్తారంట. ఇంకేముంది దాంట్లో ప్రజాస్వామ్యం?
ఎవరికి దమ్ము ఎవరికి కావాలి? మీకు దమ్ము లేదు కాబట్టి ఈ వ్యవస్థ అంతా ఈ విధంగా నిర్వీర్యం చేసేసి అనవసరమైన ఇతరులను తీసుకొచ్చి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ విధంగా రాజకీయ కక్షలకు పెంచుకోవడానికి కోసం, విద్వేషాలు రెచ్చగొట్టడానికి కోసం, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడానికి కోసం, కులాల మధ్య తగాదాలు పెట్టడానికి కోసం దీనికోసం ఈ వేదికలు ఉపయోగించుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి.